ఒక ఐదుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు సార్, ABCDE. ఈ ఐదుగురు రైట్, ఒక చిన్న మార్క్ క్వశ్చన్, ఈ ఐదుగురు రైట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ రేషియోలో మూవ్ అవుతున్నారు, ఈ రేషియోలో మూవ్ అవుతున్నారు. ఏ రేషియో సార్? 1:2, 2:3, 4 5. వీళ్ళ స్పీడ్ రేషియోనేమో 1:2, 2:3, 4:5 రైట్. ఎన్ని మీటింగ్ పాయింట్స్ దగ్గర, ఎన్ని మీటింగ్ పాయింట్స్ దగ్గర 2 people కలవచ్చు? మినిమం 2 people కలవచ్చు. 2 people అది ఎవరైనా అయి ఉండొచ్చు, ఏబి అయి ఉండొచ్చు, ఏసీ అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు, బీడీ అయి ఉండొచ్చు, బీఈ ఉండొచ్చు. ఐదుగురు ఉన్నారు, స్టార్టింగ్ పాయింట్లో ఉన్నారు, ఐదుగురు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు, ఐదుగురు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు రైట్ ఎన్ని మీటింగ్ పాయింట్స్ ఉన్నాయి? కనీసం ఇద్దరు వ్యక్తులు కలవడానికి, కనీసం ఇద్దరు వ్యక్తులు ఏ పాయింట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు మినిమం కలిసే పాయింట్లు ఎన్ని ఉన్నాయి? క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా? నౌ చాలా సింపుల్గా ఇదే లాజిక్ తోటి సాల్వ్ చేద్దాం. అందరూ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు సార్. SB:SC:SD:SE రైట్. ఇది చూడండి సార్, 1:2, 2:3, 4:5 చాలా లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్. ఏవైనా ఇద్దరు రైట్. నౌ ఇక్కడ చూసుకుంటే ఏ అండ్ బి ఇద్దరూ కలవాలి, 2-1, 1. ఒకటే ఒక మీటింగ్ పాయింట్ అంటే దాని అర్థము స్టార్టింగ్ పాయింట్ అని. ఒకటే ఒక మీటింగ్ పాయింట్, 2-1, 1 ఒక మీటింగ్ పాయింట్. అదే ఏ అండ్ సి ఇద్దరూ కలవాలి, 3-1. 3-1 అంటే 2 meeting points. ఒకటి స్టార్టింగ్, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సెకండ్. ఆర్ మనం ఇలా రాద్దాం, 3-1. 3-1 అంటే 2 meeting points. మొత్తం వృత్తాన్ని నేను 2 parts చేస్తే 1/2 and 2/2 1/2 and 2/2 1-1 common. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే ఏ అండ్ డి తీసుకుంటే 4-1. 4-1 ఏంటి? 3 meeting points. 1-1/3, 2/3, 3/3 3/3 ఆల్రెడీ తీసుకున్నాను. ఏ అండ్ ఈ తీసుకుంటే 1 and 5 అంటే 4 meeting points. 1/4, 2/4, 3/4 and 4/4 4/4, 1 ఆల్రెడీ తీసుకున్నాను, 2/4, 1 ఆల్రెడీ తీసుకున్నాను, 2/4 ఆల్రెడీ 1 తీసుకున్నాను. అంటే ఎన్ని డిఫరెంట్ మీటింగ్ పాయింట్స్లో మినిమం ఉండొచ్చు? ఇది 1 meeting point, ఇది 2 meeting point, ఇది 3 meeting point, ఇది 4 meeting point, ఇది 5 meeting point. కనీసము 5 meeting points దగ్గర, 5 meeting points దగ్గర ఇద్దరు పీపుల్ ఉండొచ్చు. ఎవరెవరు ఆ పీపుల్? 5 meeting points. ఒకటి A, B, ఇది 1 meeting point. ఇంకొకటి 1/4 అంటే 3 meeting points అంటే 1/3 దగ్గర, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర A, B మీట్ అవ్వచ్చు. 1/4, 1/3 1/3 దగ్గర, 2/3 దగ్గర ఎవరెవరు మీట్ అవ్వచ్చు? A, C మీట్ అవ్వచ్చు. ఆర్ A, E మీట్ అవ్వాలి అని అంటే రైట్, A, E ఎక్కడెక్కడ మీట్ అవ్వచ్చు? 1/4 దగ్గర మీట్ అవ్వచ్చు, 3/4 దగ్గర మీట్ అవ్వచ్చు. ఇది ఎక్కడ ఎవరెవరు సార్? A, రైట్ A, B అయిపోయింది. A, C తీసుకుంటే 3-1, 2 అంటే 1/2, అది కూడా ఇది A, D సార్. ఇది A, C, ఇది 1/2. ఇప్పుడు A, B అయిపోయింది, A, C అయిపోయింది, A, D, A, E 1/4 సర్కిల్లో 1/4 దగ్గర A, E ఉంటుంది, 3/4 దగ్గర A, E ఉంటుంది, 1/3 దగ్గర A, D, 2/3 దగ్గర A, D, 1/2 దగ్గర A, C, A, B 1, 2, 3, 4 రైట్. ఎన్ని అవకాశాలు వచ్చాయో అన్ని చూడండి. ఇది 1 అవకాశము, ఇది 2, 3, 4, 5, 6 రైట్. 6 meeting point దగ్గర వీళ్ళు కలవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్? అందరూ రైట్.
కనీసము ఇద్దరు మీటింగ్ పాయింట్ అంటే ఐదుగురు డిఫరెంట్ స్పీడ్స్ తోటి స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్తున్నారు, రైట్. ఒకరు ఇద్దరు ఒక చోట కలవచ్చు, ముగ్గురు ఒక చోట కలవచ్చు, నలుగురు ఒక చోట కావచ్చు, ఐదుగురు ఒక చోట కావచ్చు. ఐదుగురు ఏ చోట కలుస్తున్నారో వాడు అడగట్లేదు, నలుగురు ఏ చోట కలుస్తున్నారో వాడు అడగట్లేదు, ఇద్దరు కలిసే చోటు పాయింట్లు ఎన్నున్నాయి అని అడుగుతున్నాడు. అంటే ఏ అండ్ బి ఇద్దరు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు, ఏ అండ్ బి ఇద్దరు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు. ఇది అర్థమైంది. ఏ కామా సి, 3-1 అంటే 2 అంటే ఇక్కడ కలుస్తారు, ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేశాను, దానికి ఆపోజిట్ కూడా ఏ కామా సి కలుస్తారు, రెండు మీటింగ్ పాయింట్లు. 1-4, 4-1 అంటే 3 మీటింగ్ పాయింట్స్ దగ్గర ఇక్కడ ఒకటి కలుస్తాడు, 1/3 పొజిషన్ దగ్గర ఒకటి కలుస్తాడు, ఇక్కడ ఒకటి కలుస్తాడు. నాకు 4 వచ్చినాయి. 5-1, 4 మీటింగ్ పాయింట్స్ అంటే 1/4 దగ్గర ఒకటి కలుస్తాడు, 2/4 దగ్గర ఆల్రెడీ ఇది తీసుకున్నాను, 3/4 దగ్గర ఇంకోడు కలుస్తాడు. మొత్తం ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఆరు మీటింగ్ పాయింట్ల దగ్గర అందరూ కలుస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏ బి తోటి కలుస్తాడు, ఏ సి తోటి, మిగతా ఏవి చూసుకున్నా కానీ రైట్, బి అండ్ సి కలిసేది స్టార్టింగ్ పాయింట్ ఆల్రెడీ తీసుకున్నాను, బి అండ్ డి కలిసేది 2:4 అంటే సింప్లిఫై చేస్తే 1:2, 1 మీటింగ్ పాయింట్ ఆల్రెడీ తీసుకున్నాను. 2 అండ్ 5 అంటే 5-2, 3 మూడు మీటింగ్ పాయింట్లు. ఏ మీటింగ్ పాయింట్స్? 1/3 తీసుకున్నాను, 2/3 తీసుకున్నాను, 3/3 తీసుకున్నాను. మొత్తము 6 మీటింగ్ పాయింట్ల దగ్గర ఇద్దరు కలవచ్చు. దాంట్లో ఒక మీటింగ్ పాయింట్ దగ్గర ఏ కామా బి ఉండొచ్చు, బి కామా సి ఉండొచ్చు, ఏ కామా డి ఉండొచ్చు. మొత్తము నాకు 6 మీటింగ్ పాయింట్స్ వచ్చాయి. అందరికీ అర్థమైందా క్వశ్చన్? అందరికీ అర్థమైందా రైట్? మీరు తొందరపడి ఒకటని ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉన్నది. అంటే సార్ దీనికి దీనికి ఒకటి, దీనికి దీనికి ఒకటి, దీనికి దీనికి ఒకటి, దీనికి దీనికి ఒకటి, మీ ఆన్సర్ ఒకటి. ఆ సమాధానం ఏంటంటే ఒక మీటింగ్ పాయింట్ దగ్గర ఏ కామా బి కామా సి కామా డి కామా ఇ ఐదు కలుస్తారు అనే ఒక క్వశ్చన్కి ఇది సమానము. నేను నాది అది క్వశ్చన్ కాదు, ఎన్ని మీటింగ్ పాయింట్ల దగ్గర, ఎన్ని డిఫరెంట్ మీటింగ్ పాయింట్ల దగ్గర కనీసము ఇద్దరు వ్యక్తులు కలుస్తారు, ఎన్ని డిఫరెంట్ మీటింగ్ పాయింట్ల దగ్గర, ఓన్లీ ఒక దగ్గర మాత్రమే కలుస్తారా? కాదు, మిగతా ఇంకొన్ని పాయింట్ల దగ్గర కూడా ఈ కలుస్తారు. అందరికీ అర్థమైందా? చాలా మంచి ట్రిక్కీ క్వశ్చన్ సార్. 1:2, 3:4, 5 ఈ నిష్పత్తిలో వేగం నిష్పత్తి ఉన్నప్పుడు ఎన్ని వృత్తంలో ఎన్ని మీటింగ్ పాయింట్స్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కలుస్తారు? అందరికీ లాజిక్ అర్థమైందా? ఇంకో క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, ఇంకో క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైంది కదా సార్? ఇంకో లాజికల్ క్వశ్చన్ చూడండి. నేను నెక్స్ట్ వేసే క్వశ్చన్ ఒరిజినల్ క్యాట్ ఎగ్జామ్ క్వశ్చన్ సార్. చాలామంది ఈ క్వశ్చన్ని వదిలిపెట్టారు, కానీ ఇది వదిలిపెట్టే క్వశ్చన్ కాదు, చాలా ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే